ఏమైనా కానీ ఆ బాలేగాడు ఏమవుతాడని చాలా భయపడ్డారు. కానీ ఏ మాయ చేశాడో ఏ మంత్రం వేశాడో కానీ బాబాయ్ దాబకు దయ్యం వదిలింది. బాలు అన్నకు దయ్యం పట్టిందా? దయ్యం ప్రేమ దయ్యం. ప్రేమ దయ్యమా? లవ్. ఇప్పుడు మామూలు దయ్యం పట్టిందనుకో, ఒకటి రెండు మహా అయితే మూడు తగ్గిపోతుంది. కానీ ప్రేమదయం కదా, అంత ఈజీగా పోదు. అందుకే అంత టైం పట్టింది. నువ్వు వాటి జోలికి పాకురాయి, అందరగలండి ఇటువంటి సర్వీస్ తప్పదురా నీకు. చూడు ఆ డోర్ ఎవడో కొడుతున్నావు, ఓపెన్ చేయి. సరేనా. హలో సార్, నా పేరు భాస్కర్. నేను ఆల్ ఫ్రమ్ బుక్ కంపెనీ నుంచి వచ్చాను. మా దగ్గర చాలా రకాల బుక్లు ఉన్నాయి. ఒక్క నిమిషం, అలాగే ఉండండి. సరే సార్. అన్నయ్య ఎవరు ఆల్ ఫర్ బుక్ కంపెనీ నుంచి వచ్చారు? ఎవరా తాగినప్పుడు డిస్టర్బెన్స్? అమ్మానా, రే 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 అన్న, మనకి ఎలాగ బోర్ కొడుతుంది, టైం పాస్ చేద్దాం, రమ్మన్. ఓకే అన్నయ్య. రా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సారీ సార్, మీరు ఏదో పర్సనల్ పర్మింగ్ ఉన్నట్టు. కూర్చోండి. నా పేరు భాస్కర్ సార్. యాక్చువల్గా నేను ఆల్ ఫ్రమ్ బుక్ కంపెనీ నుంచి వచ్చాను. అది గ్లాస్ ఖాళీగా ఉంది, మందు పోయి. ఏంటి చెప్తున్నా? యాక్చువల్గా నేను ఆల్ ఫ్రమ్ అండ్ బుక్ కంపెనీ నుంచి వచ్చాను. మా దగ్గర చాలా రకాల బుక్లు ఉన్నాయి. మందు పోయి సార్. చూడేది అన్న, పోస్తున్నా అన్న. ఏదో ఆల్ఫన్స్ సార్. యాక్చువల్గా నేను ఆల్ ఫ్రమ్ బుక్ నుంచి వచ్చాను సార్. మా దగ్గర చాలా రకాల బుక్లు ఉన్నాయి సార్. ఒక్కొక్క వెరైటీ బుక్. ఆగండి సార్. నిమ్మకాయ చొప్పిందాం తెలీదా? అది కూడా సార్ చెప్పాలా? అంటే మీరు ఎలాగ చెప్తారని. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు సార్? బీటెక్ అయిపోయింది, జాబ్ గురించి ట్రై చేస్తున్నా. జాబ్ లేదా? మరెందుకు రానికి అంత బిల్డప్పు? ఏరేండి రే అనక, బేవకూఫ్, బేవార్స్, పనికి మావలోడా అని పిలవాలా? పనికి మావలోడా అంటే ఏంటి? బీటెక్ దాకా ఎలాగోలా నెట్టుకొచ్చింటావు. ఎన్ని సంవత్సరాలు లేదో బీటెక్ చేసి, ఒక 10-15 ఇయర్స్ అయిందా? అప్పటి నుండి జాబ్ లేదు, గీబ్ లేదు. అలాంటోడివి నువ్వు? బాగా చదువుకొని జాబ్ చేస్తూ సమాజానికి నేను సైతం అంటూ కష్టపడుతుంటే నాలాంటోడు మీదే నువ్వు జోకులేస్తావా? 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 ఏ మిస్టర్, నన్ను కొడతావేంటి? మిస్టర్ ఏంట్రా? సార్. ఇది సార్ అని చెప్పు, ఇది చెప్పు సార్. సార్ అని చెప్పడం కూడా ఫీల్ అవుతున్నావేంట్రా? సార్. కొంటే కొనాలి, తెలుసుకోవాలనుకుంటే వినాలి, లేదా పంపించేయాలి. పిలిచి మందాగుతూ బిల్డప్ ఇస్తూ అమ్మాలంటే ఏమన్నా పెద్ద కష్టమా? ఆ మాత్రం నేను చేయలేమా? ఇటువంటి చీప్ పనులు నేను చేయను. చీప్ ఏది నువ్వు అంపెట్టు. సార్, ఇది ఆల్ ఫ్రమ్ బుక్, 50 రూపాయలే, తీసుకోండి. ఏంట్రా, బుక్ అమ్మేవాడికి అంత యాటిట్యూడ్, కోపం ఉంటే కొనేవాడు నాకెంత ఉండాలి? నేను కొనను రా, కొన్ను. సార్ సార్, ఇది ఆల్ ఫ్రమ్ బుక్ సార్, తీసుకోండి సార్. 50 రూపాయలే సార్. 50 రూపాయలే సార్. 50 రూపాయలేనా? నవ్వే బాగుందిరా. ఆల్ ఫ్రమ్ కంపెనీ నాకు తెలీదు ఎక్కడుందో. అసలు ఈ బుక్ ఎందుకురా? దీంట్లో ఏముంటది? అవన్నీ చెప్పకుండా నేను కొన్నాను, కొన్నంతే. ఇలాగైతే కష్టం సార్. రమణం. అబ్బా, నేను ఒక్కనందుకే ఫీల్ అయ్యావా? ప్రతిరోజు కస్టమర్ల దగ్గర నానా తంటాలు పడి బుక్కులు అమ్మేలా చేస్తూ కంపెనీ సేల్స్ పెంచుతుంటే నీలాంటి జాబు గీబు లేని వాళ్ళు మాలాంటి వాళ్ళని ఏడిపిస్తారా? సార్, కొట్టకండి సార్. ఏంటి సార్? సారీ సార్.
ఇంకెప్పుడలా చేయండి సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ఈ బుద్ధి నీకు ముందే ఉంటే ఇన్ని దెబ్బలు తగిలేవి కాదు కదా, కొంచెం వాడండిరా. నేను వెళ్తున్నా. ఇంకోసారి నాలాంటి వాడిని ఎవడైనా ఏడిపించారని తెలిసిందా? పని పాట లేని వాడికి మందాగే అర్హత లేదు. చికెనా అవసరమరా నీకు? ఇంకోసారి గాలిపోయి కంపం తగిలించుకుని ఒళ్ళంతా గుచ్చించుకున్నట్టుంది. హలో, మీరు మాట్లాడాలనుకుంటున్న వారు ప్రస్తుతం మాట్లాడలేని పరిస్థితిలో ఉండటం వల్ల మాట్లాడలేకపోతున్నారు. బాయ్.